ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ కాసేపట్లో సచివాలయంలో భేటీ కానుంది. ఇప్పటివరకు ప్రాథమిక కేటాయింపులు జరిగిన వాటిలో 20 శాఖలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను ఈ భేటీలో పరిష్కరించబోతున్నారు. ఇప్పటికే 42 శాఖలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలని కమిటీ పరిశీలించి వాటికి సంబంధించిన నివేదికను కేంద్రానికి కూడా అందించింది. ఈ భేటీలో 10 శాఖలకు తాత్కాలిక కేటాయింపులను చేపట్టనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, ఇవాళ భేటీలో ఏం చర్చకు వస్తుంది? కమల్నాథన్ కమిటీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, ఇవాళ భేటీలో ఏం చర్చకు వస్తుంది, ఏం చేయబోతున్నారు? ప్రసన్న, చెప్పండి. సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన చేయడంలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు కేవలం 42 సంస్థల్లో ఉద్యోగులకు సంబంధించి మాత్రమే విభజన జరిగింది. ఇంకా 25 సంస్థల ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కమలనాథన్ కమిటీ గతంలో 2-3 సార్లు భేటీ జరిగినా తెలంగాణ ప్రాంతానికి ఎవరిని కేటాయించాలి, ఏపీకి ఎవరిని కేటాయించాలి అనే దాని మీద పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి కూడా అంశం పెండింగ్ లో ఉంది. కాబట్టి దీని మీద ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ 10 సంస్థల ఉద్యోగులకు సంబంధించి కమలనాథన్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. దీని మీద ఇరు రాష్ట్రాల సీఎస్ లు అదేవిధంగా ఎస్టీఓడీలతో చర్చించి ఎవరెవరిని తెలంగాణకు పంపించాలి, ఎవరెవరిని ఏపీకి ఉంచాలి, కార్పొరేషన్ల ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంతాలన్నీ కూడా ఈ రోజు జరిగే మీటింగ్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ ప్రసన్న.